టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఇద్దరు తనయులు విష్ణు మంచు మనోజ్ల కన్నా కూతురు లక్ష్మి మంచుకే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ క్రేజ్ ఉంది. ఈమెకు ఫాలోవర్స్ కూడా ఎక్కువే. లక్ష్మి మాట్లాడే తెలుగుపై కామెంట్స్ చేసేవారున్నా ఎంతోమంది తెలుగు వచ్చి కూడా రానట్టు ఇంగ్లీష్ మాట్లాడే వారి కంటే తనకు వచ్చిన తెలుగులో మాట్లాడటం చాలా గొప్ప అని చెప్పవచ్చు. అయితే ఈమె చెన్నైలో చదివేటప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం, ఇక సెకండ్ లాంగ్వేజ్గా హిందీ తీసుకుంది. దీంతో తమిళం ఇంగ్లీష్ హిందీ భాషలు వచ్చు. ఇక ఇంట్లో పనివారంతా తమిళం వాళ్లే. ఇక మోహన్ బాబు షూటింగ్స్ బిజీ వల్ల ఇంట్లో గడిపే సమయం తక్కువగా ఉండేది. అందుకే మంచు లక్ష్మికి తెలుగు రాయటం చదవటం రాదు. అయితే వాళ్ళ అమ్మమ్మ పట్టుబట్టి నేర్పించడం వల్ల ఈమాత్రమైనా తెలుగు మాట్లాడుతోంది. ఇక ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదవటం వల్ల కొంత తెలుగు వచ్చింది. ఇక ఏదైనా డైలాగ్ ఇస్తే దాన్ని హిందీలోనో ఇంగ్లీష్లోనో రాసుకొని అప్పుడు మాట్లాడుతుంది. అందుకే తెలుగు కొంచెం యాసగా ఉంటుంది. ఈమె హైదరాబాద్ నిట్ స్టూడెంట్గా ఓ ఫ్యాషన్ డిజైనర్. అందుకే తన కాస్ట్యూమ్స్ని తానే డిజైన్ చేసుకోవటమో చెప్పి చేయించుకోవటమో ఈమెకి అలవాటు. నిజానికి ఈమె ఓ యోగా టీచర్. కానీ ఇండియా వచ్చాక టైం లేకపోవటం వల్ల ఓ టీచర్ని పెట్టుకుని ట్రైనింగ్ తీసుకుంటోంది. ఇక కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్న మంచు లక్ష్మి తన సినిమాల్లో పాటలు పాడేస్తోంది. వంట చేయటంలో దిట్ట అయినా బద్ధకస్త్రాలు కావటం వల్ల వంట చేయటం పూర్తిగా మానేసింది. అయినప్పటికీ అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాలు చేస్తుంటుంది. ఖచ్చితంగా ఆర్టిస్టులకు పేమెంట్స్ ఇచ్చే కంపెనీల్లో మంచు లక్ష్మి ప్రొడక్షన్ హౌస్ ముందు వరుసలో ఉంటుందని చెప్పాలి. టాలీవుడ్ స్టార్స్తో కలిసి బుల్లితెర షోస్ చేస్తుంది. ఇక అమెరికాలో ఉండగా చేసిన టీవీ షోస్కి చెక్కులు ఇంకా వస్తూనే ఉన్నాయి. పర్సెంట్ వైజ్ పేమెంట్ ఉంటుంది. అందుకే ఎక్కడ ఎప్పుడు టెలికాస్ట్ అయితే అప్పుడు డబ్బులు వస్తాయి. అందుకే ఇప్పటికీ చెక్స్ వస్తుంటాయి. కాగా ప్రతి ఏటా సంక్రాంతికి తిరుపతి విద్యానికేతన్కి బంధువులతో కలిసి ఫ్యామిలీ మొత్తం వెళ్ళారు. అక్కడ వాళ్ళు మాట్లాడే వెటకారం మాటలంటే మంచు లక్ష్మి ఎంతో సరదా అని చెప్తుంది. ఇక మంచు చిన్నప్పటి నుండి ఫారెన్ కల్చర్లో పుట్టి పెరిగిన లక్ష్మికి చీర కట్టుకోవటం కూడా రాదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి వెళ్ళేటప్పుడు చీర కట్టుకుని వెళ్ళింది. అది చూసి చాలామంది ఫోన్స్ చేసి మెసేజ్ పెట్టి అభినందించారు. ఆ తర్వాత దాన్ని స్ఫూర్తిగా తీసుకుని చీర కట్టుకోవటం నేర్చుకుంది అని తెలుస్తోంది. అలాగే సినిమాలో కూడా నటిస్తూ అందరినీ అలరిస్తుంది. అనగనగా ఒక ధీరుడు సినిమాలో ఐరేంద్రి పాత్రలో మంచు లక్ష్మి తన విశ్వరూపాన్ని చూపింది. రాక్షసమైన విలన్ పాత్రలో క్రూరత్వాన్ని చూపిస్తూ ఆ సినిమాకి ప్రాణం పోసింది. అలాగే సమాజానికి పలు రకాలుగా ఉపయోగపడే కార్యక్రమాలతో అందరిలో స్ఫూర్తి నింపుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మోహన్ బాబుకి ఇండస్ట్రీలో నిజమైన వారసురాలు లక్ష్మినే అని చాలామంది చెప్తుంటారు. Oh, 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 oh